हेलो फ्रेंड्स, वेलकम बैक टू माय चैनल। ई रोज नेनु नेचुरल गा इंट्लोने हेन्ना पेस्ट नी एला तैयार चेसुकोवालो चूपिस्तानु। इदी गोरिंटाकु चेट्टु, चाला मंदिकि तेलिसे उंटुंदी, काकपोते इप्पुडु सिटीस लो टाउन्स लो इंका इप्पुडुन्न जनरेशन वाळ्ळकि तेलिसि उंडकपोवच्चु। हेन्ना लीव्स अनेवि इला चिन्न चिन्नविगा उंटायि। इप्पुडु मनं ए फंक्षन वच्चिना सरे మార్కెట్లో రెడీమేడ్గా దొరికే కోన్స్నే వాడుతున్నాము, అందులో యూస్ చేసే కెమికల్స్ వల్ల మనకి చాలా సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయండి, ముఖ్యంగా చిన్నపిల్లలకి। సో బెటర్ అది అవాయిడ్ చేస్తే మంచిది, దానికి బదులుగా మనకి న్యాచురల్గా దొరికే గోరింటాక్ పెట్టుకుంటే చాలా మంచిదండి। ఇది అందుబాటులో లేని వాళ్ళు హెర్బల్ ప్రోడక్ట్స్ దొరికే షాప్లో ఇలా గోరింటాకు పౌడర్గా కూడా దొరుకుతుందండి, అది కూడా యూస్ చేసుకోవచ్చు। ఇప్పుడు నేను గోరింటాకు మరింత ఎర్రగా పండాలంటే ఒక టిప్ చెప్తాను। గోరింటాకు గ్రైండ్ చేసేటప్పుడు అందులో నిమ్మరసం గాన యాడ్ చేసినామంటే మరింత రంగునిస్తుందండి। మనం గోరింటాకు వల్ల చేతులు అందమే కాదు ఆరోగ్యం కూడా ఉంది। అది ఎలాగంటే, ఇప్పుడు ఎండల కాలంలో మనకి న్యాచురల్గానే బాడీలో హీట్ అనేది ఎక్కువ ఉంటుంది, అలాంటప్పుడు చేతికి గోరింటాకు పెట్టుకున్నామంటే బాడీలో ఉండే హీట్ చాలా వరకు తగ్గుతుంది। చేతికి పెట్టుకోలేని వాళ్ళు, మగవారు అలాంటి వాళ్ళైతే అరికాలకి గోరింటాకు పెట్టుకుంటే బాడీలోని హీట్ అనేది చాలా వరకు తగ్గిస్తుందండి। అలాగే మన పెద్దలు ఆషాఢ మాసంలో ఆడవాళ్ళని గోరింటాకు పెట్టుకోమని చెప్తుంటారు, అది ఎందుకంటే ఆషాఢ మాసం అనేది వర్షాలు ఎక్కువ పడే కాలం అండి। గోరింటాకు అప్పుడు పెట్టుకోవడం వల్ల చేతికి వచ్చే ఫంగల్ ఇన్ఫెక్షన్స్ నుంచి అది కాపాడుతుందండి। అలాగే పెళ్లి కూతురికి గోరింటాకు పెడుతుంటారు చేతులకి కాళ్ళకి, ఇప్పుడు ఇది మన ఎప్పటి నుంచో వస్తున్న ఆచారం కదండి, అది దాని వెనక కూడా ఒక కారణం ఉందండి। పెళ్లి టైంలో పెళ్లి కూతురికి చాలా టెన్షన్, స్ట్రెస్ అనేవి ఉంటాయి, అలాంటప్పుడు గోరింటాకు పెట్టడం వల్ల, మనం చేతి వేళ్లకు గోరింటాకు పెట్టడం వల్ల అందులో ఉండే నర్వ్ టిప్స్ అనేవి యాక్టివేట్ అయ్యి పెళ్లి కూతురికి ఉండే టెన్షన్ని, స్ట్రెస్ని చాలా వరకు తగ్గిస్తాయంటండి। అలాగే ఈ హెన్నా పేస్ట్ని మనం తలకి కూడా డైలాగా అప్లై చేసుకోవచ్చు, న్యాచురల్గా మంచి కలర్ ఇంకా మెరుపునిస్తుంది। సో ఫ్రెండ్స్, మీరు కూడా ఇలా న్యాచురల్ హెన్నాని యూస్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కూడా సజెస్ట్ చేయండి। నా వీడియో నచ్చితే నా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి। థ్యాంక్ యూ।